సేజ్ లేదా సాల్వియా అఫిసినాలిస్. సాల్వియా అనగా టు హీల్, అనగా స్వస్థపరచునది అని అర్థం. అందుకే మూలికా వైద్యులు దీనిని సర్వరోగ నివారణగా పరిగణిస్తారు. ఇది మింటు జాతికి చెందిన మొక్క. ఈ మొక్కను సాంప్రదాయ వైద్య విధానంలో పలు రోగాలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. సేజ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, ఈ తగు పాలల్లో కలవు. ఈ మొక్క మనకు ఆయుర్వేద షాపుల్లో కానీ అలాగే ఆన్లైన్ షాపుల్లో అందుబాటులో ఉంటాయి. రోజుకి ఒక కప్పు సేజ్ టీని తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇప్పుడు ఈ మొక్క యొక్క ప్రయోజనాలు చూద్దాం. నోటిలో అలాగే గొంతులో ఏర్పడిన పుండ్లను, దంతముల నుండి రక్తము కారటాన్ని సేజ్ నివారిస్తుంది. సేజ్ టీని తీసుకోవడం ద్వారా గొంతు సంబంధ వ్యాధుల నుండి బయటపడవచ్చు. కనుక ఈ కరోనా పాండమిక్ సమయంలో సేజ్ టీని తీసుకోవటం ఉత్తమం. జీర్ణశక్తి లోపించిన వారిలో కలిగే ఆకలి మందగించటం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అలాగే నీళ్ల విరేచనాలతో బాధపడేవారు ఈ సేజ్ని తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఈ సేజ్ రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసి డయాబెటీస్ రాకుండా చూస్తుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసి గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూస్తుంది. సేజ్ చర్మాన్ని కాంతివంతం చేసి యవ్వనంగా కనపడేటట్లు చేస్తుంది. అలాగే సేజ్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం చేత శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ని అడ్డుకొని వివిధ రోగాల బారిన పడకుండా చేస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్తహీనత నుండి కాపాడుతుంది. సేజ్ ఒత్తిడిని తొలగించి మానసిక స్థితిని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే బ్రెయిన్ హెల్త్ని కాపాడి అల్జీమర్స్ రాకుండా చేస్తుంది. జ్వరం వచ్చిన వారిలో అతిగా చెమటలు పోయటం వల్ల వారు డీహైడ్రేషన్కు లోనై నీరసానికి గురవుతారు. అలాంటి వారు సేజ్ టీని తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. సేజ్ ఆకుల్లో వేడి చేసే గుణం కారణంగా వీటిని గర్భిణీ స్త్రీలు తీసుకోరాదు. అలాగే ఈ సేజ్కి పాల ఉత్పత్తిని అడ్డుకునే గుణం ఉండటం చేత పాలిచ్చే తల్లులు కూడా తీసుకోరాదు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.